పాస్కోకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి కూడా రకరకాలుగా మైక్ పట్టుకుంటే చాలు చంద్రం అంటే ఎందుకంటే రాజకీయంగా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు కానీ బట్ వాస్తవం చెప్పాలంటే పాస్కో వాళ్లకు రావడం వాస్తవమే నన్ను కలవడము కూడా వాస్తవమే కానీ నేను వాళ్ళను కడప కృష్ణపట్నం లేకపోతే భావనపాడు కూడా ఆలోచన చెప్పిన ఈ మూడు లొకేషన్స్లో ఎక్కడైనా కానీ పర్వాలేదు కడప అయితే బాగుంటుందని చెప్పి నేను కడప వైపుకు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాను వాళ్ళు కడపకు వస్తారో రాదో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పార్టిసిపేట్ చేయాల బట్ ఈ రోజుకి కూడా నిన్న కూడా దే వెంట్ టు కృష్ణపట్నం అంటే దే ఆర్ స్టిల్ సీరియస్ అబౌట్ కృష్ణపట్నం అండ్ భావనపాడు ఈ రోజు కూడా పాపం వాళ్ళు కృష్ణపట్నంలో నిన్న కూడా కృష్ణపట్నం పోయినట్టున్నారు కదా నిన్న కూడా పాపం కృష్ణపట్నం పోయినాను సో వాళ్ళు కూడా వీడేదో పెట్టాలా ఇదేదో దీనికి రావాలా అని చెప్పి వాళ్ళకు కూడా ఇట్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్సో కీన్ టు కమ్ హియర్ అండ్ ఇదేదో తీసుకొని ఇక్కడ పెట్టాలనేది అది కూడా తప్పు మా ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎస్ దే ఆర్ ఆల్సో ఇన్ స్టీల్ కృష్ణపట్నంలో నిన్న కూడా పోయి చూసి వచ్చినారు సో వాళ్ళు రావడం మంచిది ఇట్స్ అ బిగ్ గ్రూప్ స్టీల్ జాయింట్ కృష్ణపట్నంలో వాళ్ళు నిజంగానే ఇంకొక ప్లాంట్ పెట్టే పరిస్థితి వస్తే ఎక్కడో ఒకసారి ఎక్కడొచ్చినా మరీ మంచిది ఇంకొక కొత్త ప్లాంట్ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి ఎకానమీ బూస్ట్ అవుతుంది అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం వాళ్ళతో చర్చలు జరుపుతాం ఎంకరేజ్ చేస్తాం కృష్ణపట్నం వైపు ఖచ్చితంగా తీసుకొని పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం కృష్ణపట్నము భావనపాడు వేరే వాట్ ఎవర్ దే ఆర్ కన్విన్స్డ్ ఇంకా వాళ్ళతో చర్చలు జరిపిన పేమంట వీ విల్ టేక్ దెమ్ దర్ సో దీనికి సంబంధించి బీ రెస్ట్ అష్యూర్డ్ టోటల్గా చేయగలిగిందంతా కూడా చేస్తాం కానీ అది కాకపోతే అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి హక్కులు మనకు లేవు వీటి మీద మనం చేయగలిగిందల్లా ఒత్తిడి తీసుకొని రావడం ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు వచ్చిన నేపథ్యం దృష్ట్యా వచ్చిన బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఇది ప్రైవేటైజ్ చేయకోకుండా ఉంటే మంచిది అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం అది కంటిన్యూ చేస్తాం